Good morning, children. Welcome to the class. Today, let us solve another interesting problem. See here, subtract the sum of x square minus 5xy plus 2y square and y square minus 2xy minus 3x square from the sum of సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ వై మైనస్ వై స్క్వేర్ అండ్ టూ ఎక్స్ వై మైనస్ టూ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ దిస్ ఈజ్ ద ప్రాబ్లం ఏముంది జస్ట్ సబ్ట్రాక్షన్ ఇది కానీ సబ్ట్రాక్షన్ అన్నప్పుడు మనకి ఏముండలో ఓన్లీ టూ టర్మ్స్ రెండు ఏవైనా రెండు నెంబర్స్ ఇస్తే సబ్ట్రాక్షన్ మనము ఈజీగా చేయొచ్చు ఒక నెంబర్ నుండి ఇంకో నెంబర్ తీసేస్తాం కానీ ఇక్కడ అలా కాకుండా ఎన్ని ఆల్జిబ్రాక్ ఈక్వేషన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఇచ్చినారు అంటే ఇందులో ఏం చేయమంటున్నాడు ఫస్ట్ ద సమ్ ఆఫ్ అంటే ఈ రెండింటి సమ్ నుండి సబ్ట్రాక్ట్ ద సమ్ ఆఫ్ దిస్ అండ్ దిస్ ఈ రెండిటి సమ్ కనుక్కోవాలి ఫస్ట్ ఈ సమ్ కనుక్కొని మళ్ళీ ఇంకోటి సమ్ ఆఫ్ దిస్ వన్ ఈ రెండిటి సమ్ కనుక్కోవాలి ఈ రెండిటి సమ్ కనుక్కోవాలి సమ్ అంటే టోటల్ చేయాలి ఈ రెండిటి అడిషన్ చేయాలి ఈ రెండు యాడ్ చేయాలి చేసిన తర్వాత ఏం చేయాలి సబ్ట్రాక్ట్ ద సమ్ అంటే ఇప్పుడు ఫస్ట్ చేసిన సమ్ ఉంది కదా ఫస్ట్ కనుక్కున్న ఆన్సర్ ఆ ఆన్సర్ని సెకండ్ వచ్చిన దాని నుండి తీసివేతి చేయాలి అప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి అది అడుగుతున్నది అందుకే మనము చాలా క్లియర్గా బాగా ప్రాబ్లమ్ని ఒక టూ త్రీ టైమ్స్ చదవాలి అర్థమయ్యేటట్లు చదువుకోవాలి చదువుకుంటేనే మనకి ప్రాబ్లమ్స్ అనేది చేయడానికి వస్తాయి చూడండి సబ్ట్రాక్ట్ ద సమ్ ఆఫ్ ఇదంతా ఏం చదువుకోవద్దండి ఊరికే చూడండి సప్ట్రాక్ట్ ద సమ్ ఆఫ్ అంటే ఈ రెండింటి సమ్ సబ్ట్రాక్ట్ చేయాలి అంటున్నాడు ఎందులో నుండి ఈ రెండిటి సమ్ నుండి అంటే ఈ రెండిటి సమ్ పైన రాసుకొని ఈ రెండిటి సమ్ కింద రాసుకొని సబ్ట్రాక్షన్ చేయాలి కదా పైన రాసుకునే వాల్యూ కింద రాసుకునే వాల్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి సబ్ట్రాక్షన్లో దాని నుండే మనకు ప్లస్ మైనస్ అన్న గుర్తులు వస్తాయి చూడండి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి ఎయిట్లో నుండి సిక్స్ తీసేస్తున్నాం అనుకోండి ఎంత వస్తుంది మనకి ఎయిట్లో సిక్స్ పోతే టూ వస్తుంది అదే సిక్స్లో నుండి ఎయిట్ తీసేసామనుకోండి ఏం చేసినాం జస్ట్ వీటిని పైన ఉన్న కిందకి కిందికి కింద ఉన్నదాన్ని పైకి మార్చుకున్నాం ఇప్పుడేమొస్తుంది ఎయిట్లో సిక్స్ పోతుంది సిక్స్లో ఎయిట్ పోతుందా పోదు మరి ఏమైనా తెచ్చుకోవడానికి ఉందా లేదు అలాంటప్పుడు మనకి అల్జుబ్రాక్ ఎక్స్ప్రెషన్స్ ప్రకారము తీసివేత చేసేది ఇది మైనస్ ఇది ప్లస్ అంటే అప్పుడు ఎనిమిదిలో నుండి ఎయిట్లో నుండి సిక్స్ తీసేస్తే మనకి ఎంత వస్తుంది టూ పెద్దదానికి ఉన్న గుర్తు మైనస్ చూసారా వాల్యూ మైనస్ టూ వచ్చింది ఇలా వాల్యూస్ చేంజ్ అవుతాయి కాబట్టి మనం ఏం చేయాలి పైన ఏ వాల్యూ రాసుకోవాలి కింద ఏ వాల్యూ రాసుకోవాలి అనేది చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి అందుకే ప్రాబ్లమ్ని మనము ఒకటికి రెండు సార్లు లేకపోతే రెండుకు నాలుగు సార్లు అలా ఎంతవరకు చదివితే అంతవరకు చదివి బాగా అర్థం చేసుకొని క్లియర్గా ఉండాలి ప్రాబ్లంలో మనం ఏం చేయాలి ఏం కనుక్కోవాలి తొందరపడి సమ్ అన్నాడు యాడ్ చేసేద్దాము సబ్ట్రాక్ట్ అన్నాడు తీసేద్దాం అట్లా తొందర పడకూడదు ఏదో పదం ఒక వర్డ్ కనుక్కొని ఆ ఒక్క వర్డ్ చదివి దాన్ని తీసేయడము యాడ్ చేయడము చేసేస్తే ఆన్సర్ మనకి మనకు సబ్ట్రాక్షన్ తెలుసు అడిషన్ ఆఫ్ ది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ తెలుసు సబ్ట్రాక్షన్ తెలుసు అన్నీ తెలిసి మనం మార్క్స్ మిస్ అవుతాం అవుతుంది అది ప్రాబ్లం కూడా రాంగ్ వేలో మనము పోయినట్లు అవుతుంది కాబట్టి కరెక్ట్గా పోవాలంటే ఏం చేయాలి దాన్ని బాగా చదవాలి అసలు ఎక్కడ కనుక్కోవాలి యాడ్ చేయాలి ఎక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి ఇది బాగా మనం ఒక టూ త్రీ టైమ్స్ చదవాలి నా లాంటి నేనే చదువుతాను టీచర్నైనా కూడా ఒక రెండు మూడు సార్లు ఆ ప్రాబ్లమ్ని కేర్ఫుల్గా చదువుతాను ఏది డిస్టబెన్స్ లేకుండా ఏవైనా ఆలోచనని పక్కన పెట్టే ప్రాబ్లం మీదనే కాన్సన్ట్రేషన్గా ఒక టూ త్రీ టైమ్స్ చదవాల్సి వస్తుంది అప్పుడు మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఆ నంబర్స్తో సహా మనకి గుర్తుండిపోతాయి అలాంటి స్టేజ్లో మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తే కరెక్ట్గా స్టెప్స్ ఫాలో అయ్యే ఆన్సర్ మనకి కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది ఓకే నా లెటర్ స్టార్ట్ ద ప్రాబ్లమ్ సబ్ట్రాక్ట్ ద సమ్ ఆఫ్ దిస్ అండ్ దిస్ అంటే ఫస్ట్ టైం కనుక్కోవాలి మనం సమ్ కనుక్కుందాం సొల్యూషన్లో సమ్ ఏముంది సమ్ ఫస్ట్ ఏముంది స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ వై ప్లస్ టూ వై స్క్వేర్ ఈ జిబ్రాంక్ ఎక్స్ప్రెషన్ సమ్ కాబట్టి పైన కింద ఏది రాసుకున్నా మనకేం తేడా రాదు సబ్ట్రాక్షన్లో మాత్రమే అట్లా గుర్తులు మారిపోతాయి సరే ఇప్పుడు మళ్ళీ కింద ఏమి రాసుకోవాలి వై స్క్వేర్ ఇక్కడ వై స్క్వేర్ ఉంది మరి వై స్క్వేర్ ఎక్కడ రాసుకుంటాం మనము వై కింద వై రాసుకుంటాం వై స్క్వేర్ కింద లైక్ టర్మ్స్ కింద లైక్ టర్మ్స్ రాసుకుంటే అడిషన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఏం గుర్తులేదంటే ఏం గుర్తున్నట్లు అక్కడ ప్లస్ మైనస్ టూ ఎక్స్ వై సహా ఆ టర్మ్ మొత్తాన్ని మనము రాసుకోవాలి మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఇలా ఎక్స్ స్క్వేర్ కింద ఎక్స్ స్క్వేర్లు వై స్క్వేర్ల కింద వై స్క్వేర్లు రాసినామంటే ఈ అడిషన్ మనకు చాలా ఈజీ అవుతుంది సమ్ అన్నాడు సమ్ అంటే ఏం కనుక్కోలే సుఎం సమ్ అంటే అడిషన్ చేయాలి సరే అడిషన్ చేద్దాము ఇక్కడ మనకు లెఫ్ట్ యూనిట్స్ ప్లేస్ నుండి లేకపోతే హండ్రెడ్స్ ప్లేస్ నుండి అట్లా అంతా యూనిట్స్ ప్లేస్ అంటూ ఉండవు కాబట్టి ఏ దానికి దాన్ని ఇండివిజువల్గా మనము చేసుకోవచ్చు అంటే ఈ టర్మ్ ఫస్ట్ చేయచ్చు ఆ టర్మ్ ఫస్ట్ చేచ్చి మనకి సంబంధం లేదు ఏదైనా చేయొచ్చు కానీ లైక్ టర్మ్స్ని యాడ్ చేయాలి అంతే అది ఒకటే కండిషన్ ఇక్కడ ఏం గుర్తు లేకుంటే ప్లస్ ఉన్నట్లు ఇక్కడ ఒక ప్లస్ ఉంది ఒక మైనస్ ఉంది ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు అడిషన్లో మనం ఏం చేస్తామో సబ్ట్రాక్షన్ చేస్తాం సబ్ట్రాక్షన్ ఇప్పుడు త్రీ ఇక్కడేం లేకుంటే వన్ ఉన్నట్లు త్రీలో వన్ పోతే ఎంత వస్తుంది మనకి టూ ఎక్స్ స్క్వేర్ వస్తుంది కరెక్ట్ మరి గుర్తు ఏం పెట్టాలి మైనస్ పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మనము మైనస్ గుర్తు పెట్టుకోవాలి ఇక్కడికి ఇది క్లియర్ చూడండి ఇక్కడ మనం అడిషన్ చేయమన్నాడు సమ్ కనుక్కోమన్నా కూడా మనం సబ్ట్రాక్షన్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే గుర్తుల్ని బట్టి అలా పోవాల్సి వస్తుందనమాట మనం అది చదువుకున్నాం కదా ఇంతకుముందు ఫస్ట్ ఫస్ట్ ప్రాబ్లమ్స్లో అలా రెండు సేమ్ గుర్తులు ఉన్నప్పుడు యాడ్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ గుర్తులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి ఇప్పుడు ఇక్కడ చూడండి సేమ్ సింబల్స్ ఉన్నాయి ఇది మైనసే ఉంది ఇది మైనస్ ఏ ఉంది అట్లాంటప్పుడు ఏం చేస్తాం మనము అడిషన్ చేస్తాం ఫైవ్ టూ ఎంత వస్తుంది సెవెన్ ఏమేమి ఉన్నాయి ఇంకా ఎక్స్ ఉంది వై ఉంది ఎక్స్లు కూడా ఇది ఇది ఎక్స్ యాడ్ చేసే రెండు వై యాడ్ చేసే టూ అట్లా రాసుకోకూడదు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అని రాసారు అలా రాయకూడదు ఎక్స్ వై అన్నది ఒక టర్మ్ ఇది లైక్ టర్మ్కి వస్తుంది దేమిటిది మైనస్ పెద్దదానికి ఉన్న గుర్తు ఏమిటిది మైనస్ మైనస్ పెట్టేట ఇప్పుడు ఇది చూడండి సేమ్ రెండు ప్లస్లే ఉన్నాయి అయితే మనం ఏం చేయాలి ఇక్కడ యాడ్ చేయాలి సేమ్ ఒకే గుర్తులు ఉంటే అడిషన్ చేస్తాం చేద్దాం ఇది టూ ఉంది ఇక్కడ ఏం లేకుంటే వన్ ఉన్నట్లు టూ ప్లస్ వన్ త్రీ వై స్క్వేర్ అవుతుంది మరి పెద్దదానికి ఉన్న గుర్తు పెట్టాలి కాబట్టి పెద్దదానికి ప్లస్ ఉంది ప్లస్ గుర్తు ఇలా మనము ఫస్ట్ టూ టమ్ ఫస్ట్ టూ ఆల్జీబ్రాక్ ఎక్స్ప్రెషన్స్ యొక్క సమ్ కనుక్కున్నాం ఇప్పుడు అలాగే సెకండ్ టూ ఉన్నాయి కదా ఏ టర్మ్స్ యొక్క ఏ ఆల్జిబ్రాక్ ఎక్స్ప్రెషన్స్ యొక్క సమ్ కూడా కనుక్కుందాం ఫస్ట్ ఏముంది సమ్ ఎక్స్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ వై కొంచెం విడివిడిగా రాసుకోవాలి ఎందుకంటే కింద టర్మ్స్ రాసుకునే ఉంటాయి కదా అందుకని మనము ఈ ఈ టర్మ్స్ని కొంచెం విడివిడిగా రాసుకుంటే గుర్తున్నవి దగ్గర దగ్గరగా ఇరుక్కుపోయినట్లుగా కాకుండా కొంచెం విడివిడిగా బాగుంటుంది ఇది టూ ఎక్స్ వై ఉంది ఫస్ట్ టూ ఎక్స్ వై ఇచ్చాడు ఇక్కడ టూ ఎక్స్ వై కింద టూ ఎయిట్ ఎక్స్ వై కింద టూ ఎక్స్ వై రాసుకున్నాం గుర్తు ఏం లేదు మనకు తెలుసు కదా ఏం గుర్తు లేకుంటే ఏమున్నట్లు అక్కడ ప్లస్ ఉన్నట్లు అయిపోయింది తర్వాత మైనస్ టూ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కింద టూ వై స్క్వేర్ చూడండి వై కింద వై రావాలంటే టూ అంటే ఇక్కడ ప్లేస్ వదిలినాం కాబట్టి టూ రాసుకోవడానికి సరిపోయింది ఈ విధంగా మనము మేనేజ్ చేసుకోవాలి అన్ని ప్రాక్టీస్లో మనకి అర్థమైపోతే ఆటోమేటిక్గా వస్తుంది ఏం చెప్పాల్సిన పని లేదు నెక్స్ట్ ఏముంది మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ రాసేసుకుందాం ఎక్స్ స్క్వేర్ కింద ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలి సమ్ సమ్ అంటే ఏంటి టోటల్ టోటల్ కనుక్కోవాలి కనుక్కుందాం టోటల్ ఏమొస్తుంది ఇది ఇది మైనస్ ఇది మైనస్ రెండు ఉంటే యాడ్ చేస్తాం ఇక్కడ ఏం లేకుంటే వన్ ఉన్నట్లు వన్ ప్లస్ టూ త్రీ అవుతుంది త్రీ వై స్క్వేర్ మరి ఇక్కడ ఏముంది చూడండి గుర్తు పెద్దదానికి మైనస్ మనము మైనస్ గుర్తు పెట్టుకోవాలి ఒక టమ్ని చేసేసాం ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇది ఒకటి ప్లస్ ఉంది ఒకటి మైనస్ ఉంది ఒకటి ప్లస్ ఉంది రెండు వేరే వేరే గుర్తులు రెండు వేరే వేరే గుర్తులు ఉన్నప్పుడు అడిషన్ చేయమన్నా మనం ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి సబ్ట్రాక్షన్ చేయండి ఎయిట్లో టూ పోతే ఎంత వస్తుంది సిక్స్ వస్తుంది సిక్స్ ఎక్స్ వై సిక్స్ ఎక్స్ వై ఇప్పుడు గుర్తు ఏం పెట్టాలి పెద్దది ఎయిట్ కాబట్టి మైనస్ ఉన్న గుర్తు పెట్టుకోవాలి అర్థమవుతుందా ఈ విధంగా మనం ఇవి సాల్వ్ చేసుకుంటూ పోవాలి ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం ఈ ఇక్కడ టర్మ్స్ ఇక్కడేం లేకుంటే ప్లస్ ఉన్నట్లు ఇది ప్లస్ ఉంది ఇది మైనస్ ఉంది అంటే ఏం చేయాలి మనము సబ్ట్రాక్షన్ చేయాలి సబ్ట్రాక్షన్లో సిక్స్లో వన్ పోతే ఫైవ్ ఇక్కడేం లేకుంటే వన్ ఉన్నట్లు ఫైవ్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ పెద్దదానికి ఉన్న గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ప్లస్ ఫస్ట్లో ఫస్ట్ టర్మ్కి ప్లస్ లేకున్నా ప్లస్ అనే అర్థం కాబట్టి అవసరము లేదు ఓకే ఇలా మనకు రెండింటి పదాల యొక్క రెండు అల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ యొక్క సమ్ మనము కనుక్కున్నాం దాని సమ్ అయిపోయింది దీని సమ్ అయిపోయింది ఎప్పుడు ఫస్ట్ మళ్ళీ ప్రాబ్లంలోకి ఎంటర్ అవుద్దాం సబ్ట్రాక్ట్ ద సమ్ ఆఫ్ అంటే సబ్ట్రాక్ట్ దిస్ సమ్ ఫ్రమ్ దిస్ సమ్ అంటే ఫ్రమ్ అన్నది ఇది కాబట్టి ఫ్రమ్ అంటే దీని నుండి తీసేయాలి దీని నుండి తీసేయమంటున్నాడు దీని నుండి సో ఇది మనం ఫస్ట్ టర్మ్గా రాసుకోవాలి సో ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ వై మైనస్ త్రీ వై స్క్వేర్ ఇది పైన రాసుకోవాలి దీని నుండి తీసేయాల్సింది ఏమిటి మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెన్ ఎక్స్ వై ప్లస్ త్రీ వై స్క్వేర్ ఇది మనం సబ్ట్రాక్షన్ చేయాల్సింది సబ్ట్రాక్షన్ గుర్తుందా ఏం చేస్తాం సబ్ట్రాక్షన్లో అడిషన్ అన్న సబ్ట్రాక్షన్ అన్న సేమ్ ఉంటుంది ప్రాసెస్ అంతా కాకపోతే సబ్ట్రాక్షన్లో ఏం చేస్తామంటే గుర్తులు మార్చుకుంటాం మనము ఈ కింద ఉన్న రెండవ కింద రాసుకున్న వీటి గుర్తులు మార్చుకుంటాం పైన ఉన్నవేం టైం మార్చాల్సిన పని లేదు ఎందుకంటే మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి అట్లా గుర్తులు మారుతున్నాయి మనం ఇంకా ఒక గుడ్డి గుర్తులాగా ఇలా ఫాలో అవుతాం గుర్తు గుర్తులు మార్చుకోవాలని గుర్తు పెట్టుకుంటాం చిన్నగా ప్రతిసారి అన్ని మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అట్లా అనుకొని కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం ఇది మైనస్ మైనస్ తీసేస్తే మనకేమొస్తుంది ప్లస్ ఇక్కడ కూడా మైనస్ రౌండ్ అప్ చేసేద్దాం ఏం రాయాలి మనము ప్లస్ రాయాలి ఇక్కడేముంది ప్లస్ ఉంది మనం ఏం రాయాలి మరి ప్లస్కి ఆపోజిట్గా మైనస్ రాయాలి ఇంకా మళ్ళీ సేమ్ అడిషన్కి ఎట్లా చేసినామో అదే ప్రాసెస్ సబ్ట్రాక్షన్ అన్నా కూడా సబ్ట్రాక్షన్ అన్నప్పుడు ఏం చేయాలి కేవలం కింది దానివి గుర్తులు ఒకటి మార్చుకోవాలి అంతే ఇప్పుడు చూడండి ఇది ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ అయింది ఇది కూడా ఏం గుర్తు లేదంటే ప్లస్ ఉన్నట్లే ప్లస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ అంటే రెండు సేమ్ గుర్తులు ఉన్నాయి అంటే ఏం చేయాలి మనము అడిషన్ చేయాలి ఫైవ్ టూ ఏమవుతుంది సెవెన్ ఎక్స్ స్క్వయర్ అవుతుంది ఓకే సెవెన్ ఎక్స్ స్క్వయర్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇది ప్లస్ ఉంది మరి ఇక్కడ మైనస్ ఉంది అంటే ఒకటి ప్లస్ ఉంది ఒకటి మైనస్ ఉంది ఇందులో ఉన్న తీసి తీసుకోరాదు మనం ఎందుకంటే ఇది అయిపోయింది ఇది తీసేసే మనం ప్లస్ గుర్తు వచ్చింది దీనికి సో ఈ ప్లస్ గుర్తే లెక్క ఈ ప్లస్ గుర్తు ఇక్కడ ఉంది మరి ఇది మైనస్ వేరు వేరు గుర్తులు ఉన్నాయి వేరు వేరు గుర్తులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము తీసిపోయితే చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి సో సెవెన్లో నుండి సిక్స్ తీసేయండి ఏమొస్తుంది వన్ వస్తుంది వన్ రాసుకోము ఓన్లీ ఎక్స్ వై రాస్తాము ఇంతవరకు కల క్లియర్గా ఉంది ఇప్పుడు గుర్తు ఏం పెట్టాలి గుర్తు ఏం పెట్టాలనుకున్నాము పెద్దదానికి ఉన్న గుర్తు ఇది సిక్స్ పెద్దదా సెవెన్ పెద్దదా సెవెన్ పెద్దది సెవెన్కున్న గుర్తు ఏమి ప్లస్ సో దీనికి ప్లస్ గుర్తు చూసారా అంత ఈజీ ఈజీగా అయిపోతుంది ఫస్ట్ చేసిన ప్రాబ్లంకి ఇప్పటికీ కదా ఇలా చేస్తూ 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 పోతే మనకి ఇవన్నీ అట్లా నోటెడ్ అయిపోతాయి అన్నమాట తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడము మైనస్ మైనసే ఉంది ఇది మైనస్ అంటే సేమ్ ఉన్నాయి రెండు సేమ్ గుర్తులు ఉన్నాయి మైనస్ ఉన్నప్పటికీ రెండు మైనస్లే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము అడిషన్ చేయాలి అడిషన్ చేస్తే ఏమొస్తుంది ఇది త్రీ స్క్వేర్ ఇది త్రీ స్క్వేర్ యాడ్ చేస్తే సిక్స్ స్క్వేర్ వస్తుంది సిక్స్ వైస్క్వేర్ అయితే వచ్చింది మరి గుర్తు దేని పెట్టాలి అంటే పెద్దదానికి ఉన్న గుర్తు పెట్టాలి ఆడుంది పెద్దది రెండు సేమ్ ఉన్నాయి కదా కాబట్టి ఏ గుర్తు పెట్టినా మనకు పర్వాలేదు ఈ రెండిట్లో దేని గుర్తు తీసుకున్నా మనకు పర్వాలేదు ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి ఇది ఆన్సర్ ఈ ప్రాబ్లమ్ ఎన్ని చుట్లు తిరిగి వచ్చినా కూడా మనకి ఏం నేర్పిస్తుంది సబ్ట్రాక్షన్ ఆడిషన్ ఆడిషన్ సబ్ట్రాక్షన్ దానికి ప్రాక్టీస్ చేస్తున్నాం సబ్ట్రాక్షన్ ఆడిషన్ ఎలా ఎలా అడుగుతున్నాడు చూడండి ఎలా కేవలం సబ్ట్రాక్షన్ అడిషన్ మనకు వచ్చినంత మాత్రాన్ని చేయలేము ఇది బాగా మనము రెండు మూడు సార్లు అర్థం చేసుకొని చదివి దేని నుండి ఏది తీసేయాలా దేనికి ఏది కూడాలి ఇది బాగా మనం అర్థం చేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసామంటే వు గెట్ ద రైట్ ఆన్సర్ ఓకే సో ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఓన్లీ మేక్స్ మేక్ మ్యాథ్స్ ఈజీ ఓకే లెట్ ఆస్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఓకే తెలిదా బాయ్